नमस्ते वेलकम टू टी सेट आरोग्य मित्र कार्यक्रम आरोग्य मित्र कार्यक्रम में डिस्मिनोरिया अंटे पास्मिनिया टेस्ट एवरी अलग पीसीओडी महिला यूरिनरी ट्रैक इन्फेक्शन्स दी कारण वीट विवरी मन स्टूडियो सीनियर गायनकोलॉजिस्ट पी बालंब गारु सो दी संबंधी सदेह स्क्रीन पैन कंबर्स की काल डॉक्टर गारु तो नमस्ते मैम वेलकम टू अवर स्टूडियो असल महिला वे साधारण गायनिक समस्या असल పుట్టినప్పటి ఆడపిల్లలకి సమస్యలు రావొచ్చండి యంగర్ అంటే మనం ప్రీ ప్యూబర్టల్ అంటాం అంటే పెద్ద మనిషి కాక ముందు దాని తర్వాతనేమో యుక్త వయసులోను దాని తర్వాత పెళ్ళయ్యాక రిప్రొడక్టివ్ ఏజ్ అంటాం దీన్ని ఆ ఏజ్ లో తర్వాత పెరిమెనోపాజ్ అంటే ముట్లు ఉడిగిపోయే సమయంలో పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఉడిగిపోయాక సో ప్రతి ఏజ్ గ్రూప్ కి ఒక సమస్య అంటూ ఉండనే ఉంటుందండి కాబట్టి ఈ సమస్యలు కొన్ని మనమే తెచ్చుకున్న ఉంటాయి కొన్ని మనకు తెలియకుండా కూడా వస్తాయి కొన్ని ఏమో వంశపారంపర్యంగా అంటే హెరిడిటరీగా వస్తాయి దాన్ని జెనెటిక్ అంటాం మేము సో అలా కూడా రావొచ్చును సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి మొదటి నుంచి కూడా ఉంటాయండి మనకి క్లినిక్ లో చాలా సమస్యలు ఉంటాయి సమస్యలు అంటే కొన్ని మనమే సృష్టించుకుంటా ఉంటాయి అది కూడా కంటెంట్లీ చేసుకుంటామా మనం కొన్ని అంటే తెలియక తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తుంటారు అలాంటప్పుడు కూడాను మనకి కొన్ని కష్టాలు వస్తాయన్నమాట ఓకే సో దాంట్లో మనం డిస్మినోరియా అంటుంటారు కదా అసలు డిస్మినోరియా అంటే ఏంటంటారు డిస్మినోరియా అంటేను ఋతుక్రమం సమయంలో అంటే బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని మన డిస్మినోరియా అంటాం అన్నమాట ఓకే ఈ డిస్మినోరియాలో చాలా కారణాలు ఉండొచ్చు మామూలుగాను పెద్ద మనిషి అయిన వెంటనే డిస్మినోరియాలు సాధారణంగా ఎవరికి రావు ఎందుకంటేను మనకి मन की బహిష్టులు రావడానికి ముందు బ్రెయిన్ నుంచే సంకేతాలు రావాలి సిగ్నల్స్ వస్తాయి అది పిట్యూటరీ అనే గ్రంథికి రావాలి అక్కడి నుంచి మళ్ళీ ఓవరీకి రావాలి సో మళ్ళీ ఫీడ్‌బ్యాక్ వెనక్కి వెళ్తదన్నమాట ఇవన్నీ మెచ్యూర్ అవడానికి హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం దీన్ని ఓకే ఇది మెచ్యూర్ అవడానికి కనీసం 2-3 ఏళ్లు పడుతుంది పెద్ద మనిషి అయ్యాక సో అది అయ్యాకనే అండం విడుదలవుతది అంటే ఓవులేషన్ అవుతది ఓవులేషన్ అయినప్పుడు కొన్ని పెయిన్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ ప్రోస్టాగ్లాండిన్స్ అని ఉంటాయి అవి రిలీజ్ అవుతాయి దాని మూలంచి ఆ టైం లో కొంతమందికి నొప్పి వస్తుంది అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటేను పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం లోపల రక్తప్రసరణ ఎక్కువగా అయినప్పుడు మామూలుగాను గర్భాశయం అనేది ఇలా ముందుకు వాలి ఉంటుంది కానీ కొన్నిసార్లు అది వెనక్కి ఇలా వాలి ఉన్నప్పుడు ఆ రక్తం అనేది గూడు కడుతుంది కొంచెం ముఖ్యంగాను బహిష్టు వచ్చే సమయం ముందర దాన్ని కంజెస్టివ్ డిస్మినోరియా అంటాం అంటే బహిష్టు వచ్చే ముందర అన్నమాట వాళ్ళకి ఏదో బరువుగా ఉన్నట్టు నడుములో ఏదో నొప్పి ఏదో కింద లాగుతున్నట్టు ఇలా అంతా చెప్తారన్నమాట మళ్ళీ ఒకసారి మెన్సెస్ వచ్చేసే అనుకోండి తగ్గి నార్మల్ అన్నమాట దీన్ని కంజెస్టివ్ డిస్మినోరియా అంటారు కొన్నిసార్లు గర్భాశయం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చండి దీన్ని ఏమో అంటే ఈ డిస్మినోరియా అన్నది ఓవులేషన్ అయినప్పుడు వచ్చే డిస్మినోరియా అని స్పాస్మోడిక్ డిస్మినోరియా అంటాం అంటే అది ఒట్టి ఒకటి రెండు రోజులే ఉంటుంది పీరియడ్ వచ్చినప్పుడు అన్నమాట ఒక కొన్ని కొంతసేపు ఉండి అర్ధగంట ఉంటుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది అందుకే అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి స్పాస్మోడిక్ డిస్మినోరియా అంటాం ఇది కూడాను పెయిన్ థ్రెషోల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి కొంతమంది ఎంత నొప్పి వచ్చినా భరిస్తారు కొంతమంది కొంచెం నొప్పి వచ్చినా చాలా గలట చేస్తారు కాబట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది ఓ దొరలేస్తూ ఉంటారన్నమాట అది వాళ్ళు కావాల్సికి చేయడం కాదు అది పెయిన్ థ్రెషోల్డ్ వాళ్ళది అంతే పాపం అంచేత అలా చేస్తారు అలాంటప్పుడు తల్లిదండ్రులు చాలా భయపడిపోతారు అప్పుడు మా దగ్గర తీసుకొస్తారు కొంతమంది ఓర్చుకుంటారు చెప్పరు కూడా చెప్పరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటేను ఎండోమెట్రియోసిస్ అన్న ఒక కండిషన్ ఉందండి అంటే గర్భాశయపు లోపలి పొర ప్రతి నెల గర్భం వస్తుందేమో అని తయారవుతుంది అంటే పెద్ద మనిషి అయినాక మొదలయ్యేది అనమాట ఎప్పుడైతే గర్భం లేదో ఆ పొర బయటకు వచ్చేసింది అంతే మెన్సెస్ చాలా మంది ఏమనుకుంటారంటే లోపల ఉన్న విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు మెన్సెస్ అంటే ఇక్కడ విషయాలు విషయాలు ఏముండవండి ఆ లోపలి పొర బయటికి రావడం మెన్సెస్ సో ఈ లోపలి పొర కొన్నిసార్లు ఎక్కడ ఉండాలో అక్కడ గర్భాశయం లోపల మాత్రమే ఉండాలి ఇది ఒక్కోసారి బయట కూడా ఉంటుంది అండాశయం మీద ఉండొచ్చు పొట్టలో ఎక్కడైనా ఉండొచ్చును అబ్డోమిన్ లో వీటిని ఎండోమెట్రోసిస్ అంటారు ఈ ఎండోమెట్రియోసిస్ అనేది రెండు రకాలండి ఒకటి ఎక్స్టర్నల్ ఎండోమెట్రియోసిస్ ఒకటి ఇంటర్నల్ ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్ లోపల కండరంలో ఒకవేళ ఈ లేయర్ చొచ్చుకుపోయింది అనుకోండి అక్కడ కూడా ప్రతి నెల బ్లీడింగ్ అవుతుంది కానీ అది బయటికి రాలేదు కదా అంచేత చాలా నొప్పి అనిపిస్తుంది అనమాట వీళ్ళకి
అది ఎండోమెట్రియోసిస్లో మాకు ఫోర్ స్టేజెస్ ఉంటాయండి. ఫోర్త్ స్టేజ్ వాళ్ళకు కూడా నొప్పి లేకపోవచ్చు, ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా నొప్పి ఉండొచ్చు. కాబట్టి దీనికంతాను నూసి సెప్టార్స్ అని ఉంటాయి అక్కడ, నర్వ్ ఎండింగ్స్. అవి ఎంత సెన్సిటివో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. దీన్ని క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం, అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు నొప్పిగా ఉంటుంది అక్కడ. ఇది ఇది వరకు మేము అనుకునే వాళ్ళము కొంచెం పెద్ద వయసు వచ్చాకే వస్తుంది, ఇప్పుడు అలా కాదండి. అడోలిసెంట్స్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు కూడా వచ్చేస్తుంది ఎండోమెట్రియోసిస్. దీనికి కారణం ఇంతవరకు ఎవరు కనుక్కోలేదండి ఎందుకు వస్తుంది అని. చాలా థియరీస్ ఉన్నాయి కానీ ఈ బయట ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఈ నొప్పి మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి. మనకు ప్రపంచంలో ఇలా ఎండోమెట్రియోసిస్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి. అంటే పేషెంట్సే వాళ్ళు ఒక గ్రూప్గా తయారై ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడము, వాళ్ళని ఒకళ్ళకొకళ్ళు మనం సపోర్ట్ ఇవ్వడం అనమాట. సపోర్ట్ గ్రూప్స్ అంటారు వీటిని చూడండి. క్యాన్సర్కి సపోర్ట్ గ్రూప్స్ ఉన్నట్టు దీనికి కూడాను సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళల్లోనూ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు కాకపోవచ్చు. వీళ్ళకి మామూలుగాను ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎండోమెట్రియోసిస్తో రావచ్చు. కాబట్టి డిస్మెనోరియాకి బోల్డ్ కారణాలు. మామూలుగాను యుక్త వయసులో వచ్చే ఈ నొప్పికి మనం వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ అని మనం డిసైడ్ చేసేసరికి 7 నుంచి 10 సంవత్సరాలు పట్టిపోతాయండి. ఎందుకంటే మనం వాళ్ళని లాప్రోస్కోపీలు అవి చెయ్యము. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఉంది అని తేల్చుకోవాలంటే గోల్డ్ స్టాండర్డ్ అంటాము, లాప్రోస్కోపీ చేసి తీరాలి, చేసి స్టేజింగ్ చేయాలన్నమాట. కానీ సాధారణంగా బహిష్టు సమయంలో వచ్చే నొప్పి ఓవ్యులేషన్కి సంబంధించింది, అండం విడుదలకి సంబంధించింది. దాని గురించి పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే ఎండోమెట్రియోసిస్లో వచ్చే నొప్పికి కూడా క్రమక్రమంగా పెరుగుతుంది నొప్పి. రాగానే నాకు ఎండోమెట్రియోసిస్ ఉంది అని అందరూ బాధపడిపోకూడదు. తర్వాత కొంతమంది పిల్లలు కొన్నిసార్లు డాక్టర్లు కూడా చెప్పేస్తారు, నీకు అసలు తగ్గట్లేదమ్మా ఏ మందులు ఇచ్చినా కూడా అని, చేత ఎండోమెట్రియోసిస్ ఉందేమో అని చెప్పగానే వాళ్ళు ఈ కాలంలో పిల్లలు గూగుల్ చేసేస్తారు కదండి, అది చూసేసి నాకు ఏదో వచ్చేసింది అనడం భయపడిపోవడం అయిపోతుంది అనమాట. అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. మామూలుగాను బహిష్టు సమయంలో వచ్చే నొప్పి అండం విడుదలకి సంబంధించింది, దీనికి పెయిన్ కిల్లర్స్ వాడితే సరిపోతుంది. అంటే ఆ టైం వరకు, ఆ టైం మాత్రమే. ఒకవేళ మరీ ఎక్కువ పెయిన్ ఉంది అనుకోండి, ఎండోమెట్రియోసిస్ లాగా ముందర నుంచి ఇంకా ఒక 10 రోజులు ముందర నుంచి మొదలవుతుంది అనుకోండి నొప్పి, అలాంటప్పుడు మాత్రము మనము మామూలుగా భోజనంలో కూడా కొంచెం సాత్విక ఆహారం, మసాలాలు అవి తినకుండా, స్పైసీ ఫుడ్ తినకుండా, కొన్ని ఎక్సర్సైజెస్, మెడిటేషను, యోగా ఇలాంటివన్నీ చేస్తే కూడా మైండ్ రిలాక్స్ అయిపోతుంది కదండి, పెయిన్ తట్టుకునే శక్తి పెరుగుతుంది మనకి. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. చాలా అడ్వైస్ చేస్తాము కానీ చాలా మంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనండి, ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలని అనుకుంటారు. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ రిలీఫ్ రాదు కదండి. కాబట్టి కొంచెం వాళ్ళు ఓపిక పట్టాలి దీనికి. కాబట్టి డిస్మెనోరియాకి కారణాలు ఎన్నో, కానీ అన్ని కారణాలు నాకే ఉన్నాయి అని మాత్రం ఊహించుకోకూడదు, అంతవరకేనా. ఓకే, అంటే ఇప్పుడు దీని బారిన పడే వాళ్ళు చాలా వరకు ఉన్నారా లేకపోతే కొంతవరకే ఉన్నారా? చాలా కొంతమంది. నేను ఇందాక చెప్పినట్లే మనకు బహిష్టు రాగానే మాత్రం ఈ నొప్పి ఓవ్యులేషన్తో రాదండి, 2-3 ఏళ్ళన్నా పడుతుంది వచ్చేదానికి. బహిష్టు వచ్చినప్పటి నుంచి నాకు నొప్పి ఉంది అని అనుకుంటే మాత్రము మనం ఎండోమెట్రియోసిస్ ఉందేమో అని సందేహించాలి. ఓకే, సందేహించడం ఒకటి, వేరు దాన్ని కన్ఫర్మ్డ్గా చెప్పడం వేరండి. కన్ఫర్మ్గా చెప్పాలంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము, దాంట్లో ఒకవేళ ఓవరీలో ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియోసిస్ కనిపిస్తాయి మనకి, అలా ఉంటే మనం దాని గురించి ఆలోచన చేయవచ్చు. రైట్, లేదు అది లేదు ఇంకేదన్నా ఉంది అనుకుంటే గనక, లోపల చెప్పినట్టు నేను ఇందాక పెరిటోనియంలో ఉంటే గనక, అంటే లోపల పొరలో ఉంటే గనక గర్భాశయంలో కాకుండాను, అది మనం లాప్రోస్కోపీ చేస్తే తప్ప మనకు కనబడదండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో, 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 చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మేఘన అండి. మేఘన గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. సమస్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. మ్యామ్ నాకు 30 ఇయర్స్ మ్యామ్, నాకు 5 ఇయర్స్ పాప ఉంది మ్యామ్. అయితే డేట్ అనేది ఒక 1 ఇయర్ నుంచి వెళ్ళి ఇర్రెగ్యులర్ వస్తుంది మ్యామ్, 2 మంత్స్ ఒకసారి వస్తుంది. అయితే స్కానింగ్ అవి చేపిస్తే నార్మల్ గానే ఉంది అని అంటున్నారు, కానీ థైరాయిడ్ ఉంది మ్యామ్. నాకు సెకండ్ పాప కోసం కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. అయితే యాక్చువల్లీ ఈ డేట్ ఇర్రెగ్యులర్ వస్తుంది అని అంటే వాళ్ళు ఫోలిక్ స్టడీ చేసేసి డేట్ వచ్చిన సెకండ్ రోజు ఇంజెక్షన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు మ్యామ్. అలా ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల బేబీకి ఏం ఎఫెక్ట్ రాదా మ్యామ్? డైరెక్ట్ గా మీరు ఇంజెక్షన్లకి వెళ్ళవలసిన అవసరం నాకైతే కనిపించట్లేదండి.
మీ థైరాయిడ్ ఎంత కంట్రోల్లో ఉందో మీరు చెప్పలేదు. థైరాయిడ్ కంట్రోల్లో ఉందా? మీరు థైరాయిడ్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? నేను 75 mg వాడుతున్నాను మేడం, కంట్రోల్గానే ఉంది మేడం. ఎంజీ అన్నారమ్మా, దాన్ని మైక్రోగ్రామ్స్ ఇస్తారు, ఎంసీజీ అంటారు. 75 mg వాడుతున్నారు మీరు, అది కంట్రోల్లో ఉంది అని తెలిస్తే గనక మీరు మామూలుగా ప్లాన్ చేసుకోవచ్చు. మొదటి కాన్పు తర్వాత ఏమన్నా లావ్ అయ్యారా మీరు? ఎందుకంటే మాకు వెయిట్ వస్తే కూడాను అండం విడుదలలో దానికి కొన్ని సమస్యలు వస్తాయి. మన బరువు పెరుగుతున్న కొద్దీ బరువు తగ్గినారంటే కూడా కొంచెం ఎక్సర్సైజ్ డైట్ చేసి మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేస్తే మీకు మొదటి కాన్పు అదంతటా అదే వస్తే దీనికి కూడా అదంతటా అదే వచ్చేస్తుందండి. కంగారు పడక్కలే, దానికోసమని వెళ్ళి ఇంజెక్షన్లు అవి వేసుకోమాకండి, దాంతో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు, హలో. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి మీ సమస్య ఏంటో. అనితా గారు చెప్పండి ఇప్పుడు. హలో చెప్పండి అనితా గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాది 43 ఇయర్స్ మేడం నాది. హలో చెప్పండి. 45 ఏళ్ళు. నాకు డేట్ అండి 2 మంత్స్, 1.5 మంత్ నుండి కొంచెం కొంచెం కంటిన్యూగా వస్తుంది మేడం. నొప్పి ఉందా? నొప్పి ఉందా? నొప్పి ఏం లేదు మేడం, మామూలుగానే అవుతుంది. అమ్మా, దీనికి కారణం ఒకటి థైరాయిడ్ సమస్య కావచ్చు, లేకపోతే గర్భాశయపు లోపలి పొరలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కావచ్చు. దీన్ని మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి చూస్తారమ్మా, థైరాయిడ్ సమస్య ఉందా అని చూస్తారు. అది లేకపోతే గర్భాశయం లోపలి పొరలో ఏదైనా సమస్య ఉందా చూస్తారు. అంత అవసరమైతే ఈ లోపలి పొరది బయాప్సీ చేస్తారు, అంటే ముఖ పరీక్ష లాగా అన్నమాట. ఆ బయాప్సీ చేస్తే దాన్ని బట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. రాగానే మీరు వెళ్ళిపోయి ఆపరేషన్ అనుకుంటే గర్భాశయం తీయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందండి. మామూలుగా హార్మోన్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చు, లేకపోతే లోపల పొరలో కూడాను ఒకటి ఇప్పుడు మనకి ఇంట్రాయూటరైన్ ప్రొజెస్టేషన్ సిస్టమ్ అని ఉంటుందండి, అది కూడా పెడతారు. అది పెడితే కూడా దాంతో తగ్గిపోతుందండి. రైట్, గైనీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. సో మేడం, దీనికి డిస్మినోరియాకి సంబంధించి ఎటువంటి పరిష్కారం అనేది ఇప్పటి వరకు కనబడటం లేదని అంటున్నారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి పేషెంట్స్ పరిష్కారం అన్నది ఎందుకు లేదండి? మనం పెయిన్ కిల్లర్స్ వాడితే పరిష్కారమే. పెయిన్ కిల్లర్స్ ఒక్క టాబ్లెట్ వేసుకోగానే నాకు దినమంతా నొప్పి లేకుండా ఉండాలి అనుకుంటే అది సాధ్యం కాదు. అంత పరిష్కారాలు మన దగ్గర ఇంకా లేవు. తర్వాత మళ్ళీ రాకుండా ఆపేయండి అనే దానికి లేదు. దీని గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయండి. కొంతమంది అనుకుంటారు పెళ్ళి అయితే తగ్గిపోతుందని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో పిల్లలు పుట్టాక తగ్గిపోతుంది అనుకుంటారు. ఈ నొప్పి అనేది సహజంగా అలా దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, సో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? ముందరి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్ని కనుక్కుంటామండి. తర్వాత ఇవన్నీ కాకుండాను ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్ అని ఒకటి ఉందండి, PMDD అంటాం దీన్ని. దీంట్లో ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయంటే ప్రొజెస్ట్రాన్ అండం విడుదలైనప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విడుదలవుతుంది, దీంతో కొంచెం డిప్రెషన్ వస్తుందండి. మామూలుగా బయట నుంచి వాడినప్పుడు కూడా కొంచెం డిప్రెషన్ వస్తుంది, ఇది కొన్నిటికి మేము వాడతాం కూడా అన్నది. అలాంటప్పుడు వాళ్ళకి ఏ చిన్నది జరిగినా కొంచెం నొప్పి వచ్చినా ఏంటో చాలా అయిపోయినట్టు, చికాకు ఎక్కువ. కొంతమంది పీరియడ్స్ వస్తున్నాయి అంటేనే చాలా చికాకు పడిపోవడం, అందరి మీద కోపంగా అరవడము, కింద పడేయడం, అలాంటివన్నీ చాలా మంది చేస్తారండి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్ అంటాము. దీనికి కొన్ని కొన్ని మందులు వాడాల్సి వస్తుందండి. ముఖ్యంగాను మరీ ఎక్కువగా ఉంటే ఈ పరిస్థితి సైకియాట్రిక్ ప్రాబ్లం కూడా కావచ్చండి. అలాంటప్పుడు సైకియాట్రిస్ట్ సలహా కూడా తీసుకోవాల్సింది రావచ్చు. కానీ మామూలుగా మా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు భోజనంలో కొన్ని మార్పులు, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కాకుండా కొన్ని మందులు కూడా వాడతామండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు, హలో. హలో చెప్పండి. హలో చెప్పండి చెప్పండి, వింటున్నాం. చెప్పండి మాధురి గారు. AMH 1.2 ఉంది, ఒకటే చెప్పండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? పిల్లలు లేరా? పెళ్ళయి ఎన్నేళ్ళు అయిందండి? పెళ్ళయి ఎన్నేళ్ళు? లేదండి. మీ ఏజ్ అండి? 31. 31 కదండి.
ఇంత తక్కువ ఉన్నా కూడాను ఇది ఒక్కటే బట్టి ఏఎంహెచ్ ఒక్కటే బట్టి మీకు పిల్లలు కారు మీకు అండంలో అండాశయంలో అండాలు లేవని ఎవరు చెప్పరండి. ఎగ్ రిజర్వ్ లేదని చెప్పరు. దీనికి ఇంకా వేరే టెస్టులు కూడా ఉంటాయండి. అల్ట్రాసౌండ్ కూడా చేయాలి. బహిష్టైన మూడో రోజు నాలుగో రోజు చేసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది లెక్క పెట్టి చెప్తారండి. యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటారు. అలాగే మూడో రోజున మీకు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఒక టెస్ట్ చేస్తారండి. ఈ మూడింటిని కాలిక్యులేట్ చేసి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉందా లేదా చూస్తారు. కానీ మీకు ఈ ఒక్క ఏఎంహెచ్ని పట్టుకుని మీకు పిల్లలు కారు మీరు ఎగ్ డొనేషన్కి వెళ్ళిపోండి అని చెప్తే నమ్మమాకండి. మీరు సరైన ముందర ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళడమే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమాకండి. ఓకే. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ చూసి మీకు సరైన సలహా ఇస్తారండి. అంటే 31 ఇయర్స్ అన్నప్పుడు కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా 30 దాటిపోయింది. ప్రాబ్లం ఇటీవల మనం చూసేది ఒక 10 ఇయర్స్గా చూస్తున్నామండి. ఇక్కడ మన దగ్గర అంటే ఇండియన్ విమెన్లో మరి నాకు తెలియదు మన స్టేట్ ఒకటేనా మిగతా స్టేట్స్లోనే కదా. మా కాన్ఫరెన్స్లో మేము వినడం ఏంటంటే ఇండియాలోనే చాలా మటుకు ప్రిమిచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువైపోతుందండి. మామూలుగా మనకి పుట్టుకతోనే ఎగ్స్ వస్తాయి. దాని తర్వాత ఎగ్స్ అనేవి అసలు ప్రొడ్యూస్ కావు. పుట్టినప్పుడు 2 మిలియన్ ఎగ్స్ ఉంటే గనక వాళ్ళు పెద్ద మనిషి అయ్యేసరికి అవి 60,000కి పడిపోతాయండి. అట్రీజియా అంటాం అన్నట్టు, అపాప్టోసిస్ అంటారు. దాని అంతటా అదే పోతాయి అన్నమాట. ఈ 60 మిలియన్లో ప్రతి నెల ఒక అండం విడుదలవ్వాలంటే 300 ఎగ్స్ తయారవ్వాలి. సో ప్రతి నెల 300 వెళ్ళిపోయాయి అనుకోండి, అది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే అది 1,000 కంటే తగ్గిపోతుందో ముట్లా అయిపోతాయండి మెనోపాస్. కొంతమందికి అది 60,000 ఉండకపోవచ్చు, 30,000 ఉండొచ్చు, కొంతమందికి 20,000 ఉండొచ్చు, చెప్పలేము. అలాంటప్పుడు కూడాను తొందరగా ముట్లు పోతాయి. ఈ ఏఎంహెచ్ అన్నది ప్రీ యాంట్రల్ ఫాలికల్స్ అంటారు. అంటే ఆ అండాశయంలో అండాలు మెచ్యూర్ అవడానికి ముందర నుంచే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. ఈ ఏఎంహెచ్ తక్కువగా ఉన్నప్పుడు అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నాయంటారు. కానీ అది ఇంకా మన దగ్గర స్టాండర్డైజ్ అవ్వలేదండి అన్ని ల్యాబ్స్లోని. కాబట్టి ఆ ఒక్క టెస్ట్ పట్టుకుని నీకు ఎగ్స్ లేవని ఎవరు చెప్పడానికి లేదు. ఈ మూడు టెస్ట్లు ఇందాక నేను చెప్పినట్టు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అల్ట్రాసౌండ్, చాలా మంచి సొనాలజిస్ట్ చేయాలండి. ఎవరు పడితే వాడు చేయకూడదు. అది కూడాను పరాబ్డమిన్ చేయరండి, పొట్ట మీద నుంచి చేయరు, లోపల నుంచి చేయాలి. అది కూడా మూడో రోజు చేస్తారు, బహిష్టైన మూడో రోజు చేస్తారు, యోన్లోంచి చేస్తారు, ట్రాన్స్వెజినల్ సోనోగ్రఫీ అంటారు. దాంట్లో వాళ్ళు ఎన్ని ఎగ్స్ ఉన్నాయని లెక్క పెడతారండి. ఓకే. సో దాని మంచి రిజల్యూషన్ అన్న మెషిన్ ఉండాలి. ఆ మెషిన్ రీడ్ చేసే మనిషికి కూడా తెలివి ఎక్కువగా ఉండాలి, వాళ్ళు అంటే స్కిల్డ్గా ఉండాలి. కరెక్ట్. అదన్నమాట. అలా ఉంటే కనుక వాళ్ళు చెప్పగలరు. అంతేగాని ఒక ఏఎంహెచ్ పట్టుకుని పిల్లలు కారు ఇంకా వెళ్ళిపోవడం నేను దేనికైనా అడాప్ట్ చేసుకో లేకపోతే ఫర్టిలిటీ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు ప్రీతి మేడం, కాగూర్ నుంచి మాట్లాడుతున్నాను. సమస్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. నాకు వచ్చేసి కొంచెం ఇట్లా నావెల్ దగ్గర ఉబ్బుగా వచ్చింది మేడం. అది వచ్చేసి అంబిలికల్ హెర్నియా అన్నట్టు చెప్పారు డాక్టర్స్ చూపించుకుంటే. దానికి ఏమైనా ఆపరేషన్ అవసరం అవుతుంది అంటారా? మీకు వయసు ఎంత, ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు మేడం. సహజంగా అయినాయా కాన్పులు లేకపోతే ఆపరేషన్ అయినాయా? అంటే అడ్డంగా కోసారమ్మా, నిలువుగా కోసారా? అడ్డంగా కోసారు మేడం. ఓకే. మీరు ఆ కాన్పు తర్వాత బహుశా ఎక్సర్సైజులు ఏవి చేసి ఉండరమ్మా. దాంతో ఏమవుతుందంటే మామూలుగానే మనకి ఆ బొడ్డు తాడు ఉండే దగ్గర పొట్ట దగ్గర కొంచెము మసులు ఉండదు, అంటే కండరం ఉండదు. కాబట్టి మనం లావుగా అయిపోయి కొంచెం అక్కడ వదులుగా అయిపోయింది అనుకోండి, ఈ అంబలికల్ హర్నియా అన్నది వస్తుంది. ఈ అంబలికల్ హర్నియా అన్నది పెద్దగా అయిపోతే అది హర్నియాలో ఏమవుతుందంటేను స్కిన్ను కింద పొట్టలోపల ఉన్న అవయవాలన్నీ ఉంటాయి. పేగులు కదురుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పేగు అందులో దూరింది అనుకోండి ఆ గ్యాప్లోను, అది వెనక్కి రాలేకపోతే అప్పుడు ఎమర్జెన్సీ అవుతుంది. అందుకని అది ఆపరేషన్ చేసుకోవడమే మంచిది. కానీ మరీ లావుగా ఉండి అంబలికల్ హర్నియా ఉందని ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వచ్చే సమస్యలు ఎక్కువ అండి. అంచేత మీరు ముందర వెయిట్ తగ్గి తర్వాత చేసుకోవాలి. మామూలుగా మీరు సన్నగానే ఉన్నారనుకోండి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కొన్నిసార్లు అక్కడ వీక్గా ఉంటే కనుక మెష్ అని వేసి మెష్తో రిపేర్ చేస్తారండి. కొన్నిసార్లు అసలు ఆ బొడ్డు అనేది తీసేస్తారు. అయ్యో నా బొడ్డు వెళ్ళిపోయిందని అనుకోకూడదు మీరు. అప్పుడు స్ట్రెంగ్త్ కొరకు అది తీసేస్తారన్నమాట. ఆపరేషన్ చేసుకోవచ్చు, దాన్ని లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చండి. సమస్య ఏమి ఉండదండి దాంతో. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో
హలో సంజన గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్, నా పేరు సంజన. నా ఏజ్ 19 కంప్లీటెడ్. యాక్చువల్లీ నాకు చిక్స్ పైన ఇంకా చిన్ పైన హెయిర్ ఫామ్ అవుతుంది. చెప్పండి. ఇంకా పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంది. పింపుల్స్ హెవీగా అవ్వడము, హెయిర్ ఫామ్ అవ్వడము అప్పర్ లిప్ పైన, చిక్స్ పైన, చిన్ పైన. మీరు 19 అన్నారు కదమ్మా, మీ వెయిట్ ఎంత? నా వెయిట్ యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ ప్లేయర్ ని. ముందు ప్రాక్టీస్ చేసినప్పుడేమో 51 ఉన్నాను, ఇప్పుడేమో 60 ఉన్నారు. అంటే మీరు 9 కేజీలు పెరిగిపోయారు కదమ్మా. వెయిట్ పెరిగిపోతున్న కొద్దీ మనకి మేల్ హార్మోన్స్ పెరుగుతాయి, పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. అందుచేత మనకి చెప్పండి, అందుచేత ఈ అన్వాంటెడ్ హెయిర్ యాక్నీ అన్నది, అంటే ఈ పింపుల్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. అందులోనూ మీరు స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పారు. స్పోర్ట్స్ సడన్ గా మానేస్తే, అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కూడా సడన్ గా మానేస్తే వెయిట్ చాలా పెరిగిపోద్దండి. ఏదైనా మొదలు పెడితే మనము అలా కంటిన్యూ చేయాలి. పూర్తిగా అన్ని గంటలు చేయకపోయినా కొంతసేపైనా మన ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి. దాంతోపాటు నూనె వస్తువులు, తీపి వస్తువులు మానేసేయాలి. స్ట్రిక్ట్ డైట్లో ఉండాలి, ఎక్కువ నీళ్లు తాగాలి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే కనుక మీకు సహజంగానే అవి వెళ్ళిపోతాయండి. అంతేకాకుండా మన ఇంట్లో ఎవరికైనా అంటే షుగర్ ఉంటే కనుక, టైప్ 2 డయాబెటీస్ అంటాం, అలాంటివి ఉంటే కూడా వంశపారంపర్యంగా కూడా ఇది రావచ్చండి. నేను సన్నగా ఉన్నాను, నాకెందుకు వచ్చింది అని అనుకోవడానికి లేదండి. దీన్ని పీసీఓఎస్ సమస్య అంటాం. పీసీఓఎస్ సమస్యలో ముఖ్యంగా ఉండేది ఏంటంటేను, మగవాళ్ళకు ఉండే హార్మోన్స్ ఆడవాళ్ళలో పెరగడం అన్నమాట. మేల్ హార్మోన్స్ పెరుగుతాయి, హైపర్ ఆండ్రోజెనీమియా అంటాము దీన్ని. దీని వలన మీకు చాలా సమస్యలు, ఇలాగా అన్వాంటెడ్ హెయిర్ రావడము, యాక్నీ రావడము, తర్వాత మెడ మీద అంతా నల్లగా అవడము, అకాంతోసిస్, నైగ్రికాన్స్ అంటాం దీన్ని, ఇవన్నీ సమస్యలు వస్తాయండి. కాబట్టి మొట్టమొదటి మీరు చేయాల్సిన పని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటామండి. అంటే ఎక్సర్సైజ్, డైట్తో మనం 75% వెయిట్ తగ్గిపోతాం, ఎక్సర్సైజ్తో 25% తగ్గిపోతాం. రెండు కలిపి చెయ్యాలండి. ఇవి చేస్తూ ఇప్పుడు వచ్చిన హెయిర్ పోవడానికి అవకాశం లేదండి. ఆ అన్వాంటెడ్ హెయిర్కి మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లేజర్ థెరపీయో ఏదో తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి తప్పనిసరిగా హార్మోన్స్ వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే హార్మోన్స్ సమతుల్యం కూడా ఇందులో పోతుంది కాబట్టి. కానీ అన్నిటికంటే ముఖ్యం మందులు ఒక ఎత్తు అయితే, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంకో ఎత్తు అండి. ముందర లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, తర్వాతే మందులు వాడాలి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో చెప్పండి. మా ఫాదర్కి ఇది గూని ఉందండి. గూని అంటే పుట్టుకతో ఉందా అండి గూని, మధ్యలో వచ్చిందండి గూని? గూని ఉంది, తగ్గుతుందా లేదా అని. గూని పుట్టుకతో ఉందా? పెళ్లి చేద్దా బాబుకి. ఎప్పటి నుంచి ఉందండి, అంటే పుట్టుకతో ఉందా మధ్యలో వచ్చిందా? దుర్గా గారు ఎన్నేళ్లకు వచ్చిందండి? 15 ఏళ్ళప్పుడు వచ్చిందంటేనమ్మా గూని రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగాను వెన్నుపూసలో ఉండే ఎముకలో ఏదైనా టీబీ అలాంటిది వచ్చి దాంతో ప్రాబ్లం వస్తే రావచ్చు అలాంటిది గూని. కాబట్టి మీరు ముందర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందువల్ల గూని వచ్చిందని చూపించుకోవాలి కదా. అదేం చూపించుకోకుండా పెళ్లి చేయాలా పెళ్లి చేయకపోవడమా అన్నది కాదు కదా సమస్య. అక్కడ ముందర గూని ఎందుకు వచ్చింది కనుక్కోవాలి. గూని వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా కనుక్కోవాలి. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ సమస్యను గురించి చెప్తారండి. దీనికి జననేంద్రియాలకి ఏం సంబంధం ఉండదండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పండి అమ్మా. నాకు ఎండోమెట్రియోసిస్ ఉంది మేడం. ఆ అయితే IVF ద్వారా డోనరేట్ తోటి బాబు ఉన్నాడు ఇప్పుడు 1.5 ఇయర్. అయితే ఎండోమెట్రియోసిస్ ఉంది కదా, మళ్ళీ ఓన్ ఎగ్ ద్వారా కన్సీవ్ కావచ్చా IVF మార్గమా, లేకపోతే నార్మల్ గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా పిల్లలు? అమ్మా ఎప్పుడు కూడా నాకు ఎండోమెట్రియోసిస్ ఉంది కాబట్టి పిల్లలు కారని అనుకోవద్దండి. ఎందుకంటే చాలామంది 40 ఏళ్ళకి 42 ఏళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉంది, నాకు పిల్లలు కాలేదు,
ముట్లు పోయినాయి అనుకుంటూ మా దగ్గరికి వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్గా కనిపిస్తారు మాకు, వాళ్ళంతటా వాళ్ళే ప్రెగ్నెంట్ అయి ఉంటారు. కాబట్టి కాదు అన్నది మాత్రం ఎప్పుడు చెప్పమండి. మీ ఎగ్ రిజర్వ్ బాగుంటే గనక మీ అంతటా మీరు స్వతహాగా కూడాను ప్రెగ్నెంట్ కావచ్చండి, ఏమి సమస్య ఉండదండి. అంటే అందరికీ డౌట్ ఎందుకు వస్తుంది అంటారు? అంటే మొట్టమొదటి ఎండోమెట్రియోసిస్ స్టేజింగ్ ని బట్టి ఉంటుందండి. ఈ స్టేజ్ లో ఏమన్నాను ఓవరీస్ చాలా పెద్దగా అయిపోయి బ్లడ్ దాంట్లో కలెక్ట్ అయిపోయి ఎగ్ రిజర్వ్ ఏమైనా తగ్గిపోతే గనక వాళ్ళు డోనార్ ఎగ్ చెప్తారండి, లేకపోతే మాత్రం చెప్పరండి. కానీ ముందర ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో ఇంతకు ముందు నేను చెప్పాను కదా, అవన్నీ పరీక్షలు చేసి కనుక్కోవాలి. అసలు ఐవీఎఫ్ఏ మార్గమా అన్నది కాదండి. అక్కడ ఒకవేళ ట్యూబ్స్ బాగున్నాయి అనుకోండి, రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి ఇంతటి వాళ్ళకే కూడా రావచ్చు. ఇప్పుడు మనకు చాలా మెడికేషన్ కూడా అందుబాటులో ఉందండి వీటికి, ఎండోమెట్రియోసిస్కి. అంటే క్యూర్ కాదు, సప్రెస్ చేస్తుంది. కాబట్టి సప్రెస్ చేయడానికి మందులు ఇచ్చి వెంటనే ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయమని చెప్తాం. అలాంటప్పుడు చాలా మంది వాళ్ళంతటి వాళ్లే కన్సీవ్ అయిపోతున్నారు. ఇంకొకటి ఏమంటే దీంట్లో నిజంగానూ చాలా ఆశ్చర్యకరమైన విషయము, ఒక్కొక్కసారి మామూలుగా పెళ్ళవుతుంది, పెళ్ళైన ఏడాది లోపలే వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. వేరే ఏదో కారణంతో మేము సిజేరియన్ చేయవలసి వస్తుంది అనుకోండి, ఆ సిజేరియన్ చేసినప్పుడు చూస్తే లోపల స్టేజ్ 4 కంటే కూడా ఎక్కువగా ఎండోమెట్రియోసిస్ ఉంటుందండి. కానీ వాళ్ళకి ఏ సమస్య ఉండదు, నొప్పి లేదు, రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్లే కన్సీవ్ అయిపోయారు, మళ్ళీ కూడా కన్సీవ్ అయిపోతారు చాలా తొందరగాను. కొంతమందికి చాలా తక్కువ ఎండోమెట్రియోసిస్ ఉంది, స్టేజ్ 1 లో ఉంటారు, వాళ్ళకి ఎన్ని రోజులైనా అన్ని సవ్యంగా ఉన్నా ప్రెగ్నెన్సీ రాదండి. కాబట్టి ఇది ఎనిగ్మా అంటాం మేము, దీని గురించి ఏమి ఎవరికి తెలియడం లేదన్నమాట. కాబట్టి ఎండోమెట్రియోసిస్ ఉంది కాబట్టి పిల్లలు కారు అని చెప్పలేము. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. రైట్, చెప్పండి. నా ఏజ్ వచ్చి 34 అండి. ఓకే. నాకు 14 ఇయర్స్ బాబు, 18 ఇయర్స్ బాబు ఇద్దరు ఉన్నారు. థైరాయిడ్ 5 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు నార్మల్ 0.3 ఉంది థైరాయిడ్. 100 mg మెడిసిన్ వాడుతున్నాను మేడం. ఓ 10 మంత్స్ బ్యాక్ ఓవర్ బ్లీడింగ్ అవుతే హార్మోనల్ టాబ్లెట్స్ నావలా 10 మంత్స్ నుంచి వాడుతున్నాను మేడం. ప్రజెంట్ బయోప్సీ చేశారు 10 మంత్స్ బ్యాక్, అది లేయర్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది అలా జరిగింది అని చెప్పేసి. ప్రజెంట్ అయితే లేయర్ ఫార్మేషన్ తగ్గింది మేడం. నేను ఫర్దర్ గా హార్మోనల్ టాబ్లెట్స్ వాడటం బెటర్? మీ ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు? 34 అన్నారు. 34 ఇయర్స్ లో నోవెలాన్ వాడితే తప్పు లేదండి. కానీ ఇంకా మనం 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈస్ట్రోజన్ అన్నది అంత ఎక్కువ డోస్ లో ఇవ్వము. నోవెలాన్ లోనేమో 30 μg ఉంటుందండి ఎథినిల్ ఎస్టిడియాల్. దాంతో కొన్నిసార్లు రక్తం గూడు కట్టొచ్చు అన్నమాట. ఆ సమస్య రాకుండా ఉండేందుకు మీరు ఇంకా తక్కువ డోస్ ఉన్నవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి, దాన్ని వాడుకోవచ్చు మీరు ఆ హార్మోన్ పిల్స్. కాబట్టి మీ డాక్టర్ని అడగండి, తక్కువ డోస్ ఉన్న పిల్స్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారండి, అది వాడొచ్చును. ఇంకా సేఫ్గా ఉన్నవి కూడా ఇప్పుడు మనకు చాలా అందుబాటులో ఉన్నాయండి హార్మోన్ పిల్స్, అలాంటివి కూడా మీరు వాడచ్చమ్మా. కాబట్టి సమస్య ఉండదు. కానీ ఇన్ని రోజులు వాడారు కాబట్టి కొన్ని రోజులు ఆపేసి కూడా చూడొచ్చు. మీ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే కూడాను ఈ బ్లీడింగ్ సమస్య ఉండదండి మీకు. ఓకే. థైరాయిడ్ సమస్యల వల్ల కూడా బ్లీడింగ్ సమస్యలు వస్తాయండి. థైరాయిడ్ తక్కువ పని చేసినా సమస్య రావచ్చు, ఎక్కువ పని చేసినా సమస్య రావచ్చు. అంటే ఇలాంటి గైనిక్ రీజన్స్ అన్ని తలెత్తడానికి అంటే ఎర్లీ మ్యారేజెస్ ఏమైనా కారణమై ఉంటుందా? ఎర్లీ మ్యారేజెస్ అనేది కారణం కాదు. కానీ ఎర్లీ మ్యారేజెస్ మనకి ముఖ్యమైన కారణాలు ఏంటంటేను, మొట్టమొదట వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలే ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు బహిష్ఠులు అన్నవి కూడా ఇదివరకు 14-15 ఏళ్లలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళకే అయిపోతున్నారు. 8 ఏళ్లలోపు బహిష్ఠులు వస్తేనే మేము ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటున్నాము, లేకపోతే దాని అంటంలా. అంటే 8 ఏళ్ల తర్వాత పిల్లలు పెద్ద మనిషి అయిపోయినా కూడాను అది నార్మలే అంటున్నాం మేము. కానీ అది అయిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల వల్ల వాళ్ళ గ్రోత్ అన్నదండి స్పర్ట్ ఆగిపోతుంది. 6 నెలలు పెరుగుతారు తర్వాత. ఎముకలు అంటే ఎపిఫిసిస్ మెటాఫిసిస్ అంటాం, అవి యునైట్ అయిపోతే ఇంక ఎముకలు పెరగవు, అంచేత వాళ్ళు ఎప్పటిగానే ఉండిపోతారన్నమాట. అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వయసు చిన్నది కానీ జననేంద్రియాలు ఏమో మెచ్యూర్ అయిపోయినాయి, కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు, దీని గురించి అవగాహన లేదు. మన దేశంలో ముఖ్యమైన సమస్య తల్లిదండ్రులు మాట్లాడరు పిల్లలతోటి, ఈ సమస్యల గురించి ఏం చెప్పరు, ఆ సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పరు,
ఇప్పుడు నీకు బహిష్టు వచ్చింది కాబట్టి ఇవన్నీ సమస్యలు రావచ్చు, ఏమన్నా ఉంటే నాతో చెప్పు అని చెప్పరు. చాలామంది స్కూల్ నుంచి పిల్లలు రాగానే కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్కూల్లో ఏమైంది, ఎవరు నీ ఫ్రెండ్స్, ఏమి కనుక్కోరు, రాగానే ట్యూషన్ పంపించేస్తారండి. చదువుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్లే కూర్చుని వాళ్లే చెప్పచ్చు కదండి చదువులు. మేమంతా ఆ కాలంలో అలాగే చెప్పుకున్నాం మా పిల్లలకి. ఇప్పుడు ఏమిటో మరి అన్నిటికీ ట్యూషన్ లేనండి. స్కూల్ నుంచి రాగానే పాపం మళ్ళీ ట్యూషన్, వాళ్ళకి ఆటలు లేవు పాటలు లేవు కాబట్టి చదువే చదువు అన్నమాట. మరి 8 ఏళ్ల నుంచే ఈ టెక్నో స్కూల్స్ వచ్చాయి కదండి, అందులో వేసిస్తున్నాను కాబట్టి పాపం పిల్లలకి కూడానండి ఏమి అవగాహన లేదు. పిల్లలకి అంటారండి, పెద్దవాళ్ళకి కూడాను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడము, మళ్ళీ చదవడము, తర్వాత ఏదో పెళ్ళి అయిపోవడము, లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడము, వాళ్ళకి అసలు ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫే తెలియట్లేదండి. 5 ఏళ్లకి 10 ఏళ్లకి కూడా మా దగ్గరికి పిల్లలు కాలేజీని వస్తున్నారు, అసలు వాళ్ళకి అంతవరకు సెక్సే కావట్లేదండి. దాని పట్ల అవగాహన లేదు. అబ్బాయిలకి అంతే, అబ్బాయిలు అంతేనండి, ఇద్దరికి అలాగే ఉన్నారు. అంటే మాకు 2 సమస్యలండి ఇప్పుడున్న సొసైటీలో, సమాజంలో. ఒకటేమో ప్రమిస్క్యూటీ, అంటే మరీ చిన్న వయసులోనే సెక్స్ గురించి అవగాహన ఎక్కువైపోయి తప్పుదారి పడుతున్నారు. కొంతమంది ఏమో అసలు దాని గురించి అవగాహన లేకుండా ఉంటున్నారండి. 2 సమస్యలు కాబట్టి ఈ సమస్యకు కారణం అన్నది సగం మన పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పిల్లలకి చెప్పటం లేదు. స్కూళ్ళల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే బోలెడు మంది అడ్డం చెప్తున్నారు తల్లిదండ్రులే. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే మరి పిల్లలకి వాటికి పట్ల అవగాహన ఎలా వస్తుందండి? తెలియాలి కదా ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది తెలియాలి. ఇప్పుడు మనం ఎన్నో పాక్సో కేసులు చూస్తున్నాం కదండి, ఎందువలన వస్తుంది? ఎందుకంటే పిల్లలకి వీళ్ళు చెప్పట్లేదు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి. పిల్లలు ఎంత దాకా ఏదన్నా అయితే తల్లిదండ్రులకు వచ్చి చెప్పుకునే అంత స్వతంత్రత కూడా లేకుండా అయిపోయిందండి ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం కనుక అధిగమించగలిగితే ఆ పాక్సో కేసులు కూడా తగ్గుతాయండి ఖచ్చితంగా. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో మేడం, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి సమస్య. మేడం, నేను 33 ఇయర్స్, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, 10 ఇయర్స్ ఒకరు, 6 ఇయర్స్ ఒకరు. అయితే రీసెంట్ గా నాకు చాలా పెయిన్ వస్తుంది మేడం పొత్తి కడుపులో. అంటే ఏ సమయంలో వస్తుంది, రోజు వస్తుందా లేకపోతే పీరియడ్స్ ముందే స్టార్ట్ అవుతుంది రావడానికి ముందు? అంతకు ముందు నాకు ఏం పెయిన్స్ ఉండేది కాదు, బ్యాక్ పెయిన్ గానీ ఏది ప్రాబ్లం ఉండేది కాదు. ఈ టైం 1 ఇయర్ నుండి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే క్రమక్రమంగా పెయిన్ పెరుగుతోందా? వస్తుంది మేడం. అలా కాదు నాయన, ముందున్నంత నొప్పి ఉందా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుందా? ఇంకా ఎక్కువ అంటే కాళ్ళు చాలా లాగుతున్నాయి. కాళ్ళు లాగడం కాదు, పొత్తి కడుపులో నొప్పి ఏమైనా ఎక్కువైందా అని అడుగుతున్నాను. లేదు, ఒకసారి చాలా ఎక్కువ వచ్చింది, దాని తర్వాత లైట్గా అప్పుడప్పుడు మాత్రం లైట్గా వస్తుంది. దాని గురించి పెద్ద కంగారు పడకండి. మీకు మూత్రంలో ఏమన్నా సమస్య ఉండొచ్చు, ఒకసారి మలబద్ధకం ఉన్నా కూడా గ్యాస్ చేరి కూడా నొప్పి వస్తుంది కడుపులో ఎప్పుడు పడితే అప్పుడు. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా చూసుకోవాలి. ముందర మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, పరీక్ష చేసి వాళ్లే చెప్తారు ఏదైనా సమస్య ఉందా లేదా అని. అవసరమైతే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తారు, లోపల ఏమన్నా సమస్య ఉందా గర్భాశయంలో అని. భయపడక్కర్లేదండి, అంత నొప్పి ఎక్కువ లేనప్పుడు మీరు కంగారు పడిపోవు మాకండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో శివాని గారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి. శివాని గారు హలో, చెప్పండి. శివాని గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, మాకు వినిపించట్లేదు. ఓకే ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి అమ్మా. నాకు 45 సంవత్సరాలు మేడం. సంవత్సరం కింద సంవత్సరం కింద జనవరి 6 మొదలైంది మేడం. ఒక 15 రోజుల వరకు మంత్ అయింది మేడం. మళ్ళీ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక కొంచెం తగ్గింది. అప్పుడు అన్ని టెస్టులు చేశారు, థైరాయిడ్ అది అన్ని, అందులో అన్ని నార్మల్ గానే వచ్చాయి, ఏమీ లేదని అన్నారు. మెనోపాజ్ స్టేజ్ అని చెప్పారు. అంటే అది ఇప్పుడే ఆగిపోవచ్చు, తర్వాత అయినా ఆగిపోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మామూలుగానే 5 డేస్కి అయ్యాను, అయిపోయింది. మళ్ళీ మొన్న స్టార్ట్ అయ్యింది మేడం, మళ్ళీ 15 డేస్ నుండి అవుతుంది ఉంది. అమ్మా, మెనోపాజ్ అంటే 12 నెలలు బహిష్టు కాకపోతేనే మెనోపాజ్.
45 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఎవరికైనా మెనపాజ్ రావచ్చు, కానీ బ్లీడింగ్ ఎక్కువైతే అది మెనపాజ్ కాదండి. మెనపాజ్ అంటేనే బహిష్టులు రాకూడదు, అర్థమైందా? కాబట్టి మీకు సమస్య అనేది థైరాయిడ్ అలాంటివేవి కాకపోవచ్చు. మీరు ముందర ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకోండి, లోపల మీకు ఏదైనా సమస్య ఉండొచ్చు, ఆ లోపలి పొర పరీక్షకి పంపించాలి, ఎండోమెట్రియల్ బయాప్సీ అంటారండి. ఇది చేసిన తర్వాత దాని కారణాన్ని బట్టి మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ చెప్తారు. అంతేకాని ఇది మెనోపాజ్ సమస్య కాదు, ఇది మెనోపాజ్ సమయం కూడా కాదండి. కాబట్టి మీరు ముందర ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి సరైనటువంటి సలహా తీసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి. నా పేరు ప్రణంతిని అండి. ఓకే. నా ఏజ్ వచ్చేసి 24 అండి. ఆల్రెడీ ఒక బాబు 4 ఇయర్స్. ఓకే. పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే. కనపడ్డ దానికంత పీసీఓడి అని అనొద్దండి. ఆల్రెడీ గైనకాలజిస్ట్ని కలిసామండి. నిజమే మీకు మొదటి కాన్పాజ్ అంతటా అదే వచ్చిందా ప్రణతి? లేదండి. మందులు వాడితే వచ్చిందా? మెడిసిన్స్ ఒక 2 మంత్స్ వాడామండి. మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? తల్లి, అమ్మా, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ ఎవరికి లేదు? మీ బరువు ఎంత అండి? 56 ఉంది. పెళ్ళప్పుడు ఎంత ఉన్నారండి బరువు? పెళ్ళప్పటికి ఇప్పటికి బరువు పెరగాలండి. చూసారా, మీరు బరువు పెరిగితే గనక ఈ పీసీఓఎస్ సమస్య వస్తుందండి. కాబట్టి ముందర బరువు తగ్గండి, పీసీఓఎస్ సమస్య తగ్గిపోతుంది. అదంతట అదే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. పీసీఓడి అంటే అంత భయపడిపోవాల్సిన అవసరం లేదండి. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి, అంతే. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, డైట్ మార్చుకోవాలి, బరువు ఎక్కే పదార్థాలన్నీ ఏవి తినకూడదు, స్వీట్స్ తినకూడదు, నూనె వస్తువులు తినకూడదు, ఎక్సర్సైజ్ అంటూ ఒకటి ఉండాలండి. ఇవన్నీ ఉంటే కనుక తప్పకుండా మీకు పీసీఓఎస్ సమస్య తగ్గిపోతుందండి. పీసీఓఎస్ అనేది సమస్య కాదండి, పీసీఓఎస్ అనేది ఒక ఎఫెక్ట్ మాత్రమే. కానీ చాలామంది అదే సమస్య అనుకుంటారు. అందులో ఇప్పుడు స్కాన్స్ ఎక్కువైపోయి ఆ స్కాన్లో వాళ్ళు స్కాన్ చేయగానే మీకు పీసీఓడి సమస్య ఉందని వాళ్ళే చెప్పిస్తున్నారు. కానీ పీసీఓడి సమస్య వాళ్ళు చెప్పేది కాదండి, గైనకాలజిస్ట్ చెప్పాలి. చాలామంది ఏంటంటే సమస్య ఉన్నవాళ్ళు దానికి భయపడడం లేదు. ఏ సమస్య లేకపోయినా అన్నిటికీ భయపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకి ఇప్పటివరకు చూసిన సగం ప్రాబ్లమ్స్ అండి వీళ్ళు డాక్టర్లతో చర్చించటం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చొని మాట్లాడేసుకుంటున్నారు. ఫలానా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ వస్తే వాళ్ళకి ఏమో క్యాన్సర్ ఇచ్చేసింది, చచ్చిపోయారు, కాబట్టి యూట్రస్ తీసేసుకోండి. అంటే ప్రతి వైట్ డిశ్చార్జ్కి యూట్రస్ తీసేయడం కూడా ఒక ఇదైపోయిందండి. అందుకని చిన్న చిన్న పిల్లలకి 25 ఏళ్లకి 26 ఏళ్లకి గర్భాశయాలు తీయించేసుకున్న వాళ్ళు మా దగ్గరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నారండి. కాబట్టి ప్రతి సమస్యకి ఇప్పుడు గర్భాశయం తీయకూడదండి. ప్యాప్స్మియర్ అన్నది ఎందుకు చేస్తాము? ప్యాప్స్మియర్ అన్నది క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది రాకుండా కాపాడడానికి. ఇప్పుడు మన ఆడవాళ్లలోనూ బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రెండోదండి. ఇది రాకుండా చేయాలంటే చాలా మటుకు వెస్ట్రన్ కంట్రీస్లోనంతాను ఈ ప్యాప్స్మియర్ చేయడం మూలాంచి దాన్ని చాలా తగ్గించేశారండి. కానీ ఈ ప్యాప్స్మియర్ అనేది సెన్సిటివిటీ చాలా తక్కువ అండి దానికి. ప్యాప్స్మియర్ ఒకటే చెయ్యం. ప్యాప్స్మియర్లో సమస్య ఉంది అంటే గనక దానికి కల్పాస్కోపీ అని ఒక టెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు మనకు తెలుసండి, క్యాన్సర్ సర్వీక్స్ కనుక రావడానికి కారణం హ్యూమన్ పెపిలోమా వైరస్ అన్నది వైరస్ కారణము అని చెప్పి. ఇది మామూలుగా సెక్స్ లైఫ్ స్టార్ట్ అయినాక ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రావడం చాలామందికి కామన్. ఆల్మోస్ట్ 75% పెళ్ళైన ఆడపిల్లలకి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ 2 రకాలు ఉంటుందండి, హై రిస్క్ అని ఒకటి, లో రిస్క్ అని ఒకటి. మామూలుగా ఒక 35 ఏళ్ళు వచ్చేసరికి అదంతటా అదే వెళ్ళిపోతుందండి ఆ ఇన్ఫెక్షన్. కానీ ఈ హై రిస్క్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం పోదు. అలాంటప్పుడు దానికి కొన్ని కోఫ్యాక్టర్స్ అని ఉంటాయండి. ఆ కోఫ్యాక్టర్స్ కూడా కలిస్తే మన సర్వీక్స్లోని చేంజెస్ వస్తాయన్నమాట. ఇందులో ఒక్క సుగుణం ఏంటంటేను, ఈ మార్పులు మొదలైనప్పటి నుంచి క్యాన్సర్ రావడానికి 10 ఏళ్ల సమయం పడుతుందండి. అంత లోపల మనం గనక ఒకవేళ ఈ ప్యాప్స్మియర్ చేస్తే దాంట్లో మనకి చేంజెస్ కనపడితే గనక కాల్పోస్కోపీ అని చేస్తాం. కాల్పోస్కోపీ అంటే అది ఏం భయపడేది కాదండి, అది మ్యాగ్నిఫికేషన్లో ఇప్పుడు మనం భూతద్దం పెట్టి చూసినట్టు అనమాట. మైక్రోస్కోప్తో ఎలా చూస్తామో అలాగా దానికి కూడా మ్యాగ్నిఫయింగ్ ఉంటుంది అన్నమాట. అది చూస్తాము, దానికి కొన్ని కొన్ని
ఉంటాయన్నమాట, అంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి. ఈ ఫైండింగ్ ఉంటే ఇలా కావచ్చు, ఈ ఫైండింగ్ ఉంటే ఇలా కావచ్చు అని. అలాగే ఆ కాల్పోస్కోపీ చేసేటప్పుడు ఏదైనా సమస్య ఉన్నట్టు కనిపిస్తే ఆ పర్టికులర్ ఏరియాలో మేము బయాప్సీ తీస్తామండి. ఓకే, అంటే ప్యాప్ స్మీర్ అనేది డయాగ్నోసిస్ కాదు. ఈ బయాప్సీ తీసి బయాప్సీ పరీక్షకు పంపించినప్పుడు అందులో మార్పులు ఉన్నాయి అని చెప్తే అప్పుడు మనం భయపడాలి. దాంట్లో కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అండి మూడు రకాలు ఉంటాయి, సిఐఎన్ 1, 2, 3 అని. 3 అనేది సివియర్ డిస్ప్లేసియా అంటాం. సివియర్ డిస్ప్లేసియా ఉంటే అది క్యాన్సర్కు వెళ్లే ఛాన్సెస్ 50% అప్పటికి కూడా. ఓకే, సిఐఎన్ 1 అయితే అసలు క్యాన్సర్ అవ్వదండి. కనీసం మన జీవితకాలంలో ఒక్కసారి ప్యాప్ స్మీర్ చేయించుకుంటే 40% దాకా క్యాన్సర్ సర్వీస్ తగ్గించవచ్చు. కానీ మన దగ్గర ఒక్కసారి కూడా కావట్లేదండి. మన దగ్గర చూస్తే గనక కేవలం 2.5% మంది ఆడవాళ్ళు, అంటే మన పాపులేషన్ చూడండి ఆల్మోస్ట్ 50% విమెన్ ఉన్నారు. ఈ 50%లో 2.5% ప్యాప్ స్మీర్ కనీసం ఒక్కసారి చేయించుకున్నారు. కాబట్టి మనం దీన్ని అధిగమించలేకపోతున్నామండి. అందుకే మన దగ్గర మన దేశంలో 25% డెత్స్ క్యాన్సర్ ద్వారా, క్యాన్సర్ సర్వీస్ ద్వారా అంటే ఇండియాలోనే ఉన్నాయండి. కానీ మహిళలందరూ ప్రతి సంవత్సరం కనీసం ఒక 55,000 క్యాన్సర్ సర్వీస్ కేసులు నమోదవుతున్నాయి మన దగ్గర. కాబట్టి ఈ ప్యాప్ స్మీర్ అనేది చేయించుకుంటే గనక కనీసం 35 ఏళ్ళు దాటిన వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ ఉందండి హెపటైటిస్ బికి. ఇప్పుడు ఫస్ట్ మనకి క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండి. లివర్లో క్యాన్సర్ రాకుండా ఆపుతుంది, మనకి హెపటైటిస్ బి రాకుండా ఆపుతుంది. దాని తర్వాత ఈ హెచ్పివి వ్యాక్సిన్ అండి. ఇది కనీసం మనకి ఒక 65 నుంచి 70% వరకు క్యాన్సర్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపేస్తుందండి. అది మనము పెళ్లి కాక ముందే వేయాలి పిల్లలకి. ముందర 9 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకి వేస్తే కనుక 2 డోసులు చాలండి. ఫస్ట్ది ఇవాళ వేసామనుకోండి, ఇవాళ నుంచి నెల తర్వాత 2 నెలల తర్వాత సెకండ్ డోస్ ఇస్తే చాలు. చాలా మందికి అది కూడా అవగాహన లేదండి, అది కూడా వేయించుకోవట్లేదు. అది గవర్నమెంట్ దీంట్లో లేదండి, మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో లేదు. కొనుక్కుని వేసుకోవాలి. ఏ దేని మీదనో ఖర్చు పెడతారండి, పిల్లల కొరకు ఖర్చు పెట్టొచ్చు కదండి ఇమ్యునైజేషన్కి దీనికి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ వ్యాక్సినేషన్ వేయించేసుకోవాలి. కానీ వ్యాక్సినేషన్ వేసేసుకుంటే ప్యాప్ స్మీర్ మానేయాలన్నది లేదండి, వాడు చేయించుకోవాల్సిందే. కానీ కనీసం ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఆ పిల్లలకు డాక్టర్ చెప్తారు కదండి, అమ్మ ఇది సమస్య, ఇందుకోసం ఇస్తున్నాం మేము, కాబట్టి నీకు ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు ఈ ప్యాప్ స్మీర్లు అనేవి చేయించుకోవాలి, ఇవన్నీ చెప్పొచ్చు. మామూలుగాను ఈ ఇప్పుడు ప్యాప్ స్మీర్ చేశారనుకోండి 35 ఏళ్ల వాళ్ళకి సమస్య లేదు అని వచ్చింది అనుకోండి, మళ్ళీ 3 ఏళ్ల దాకా అక్కర్లేదు. ఓకే, 65 ఏళ్ల దాకా చేయించుకోవాలండి, 35 నుంచి 65 వరకు. ఓకే, కనీసం 40 ఏళ్ల కన్నా చేయించుకోవాలి కదండి, అది కూడా చేయించుకోవట్లేదు ఎవరు. 65 ఏళ్ల వరకు ప్రతిసారి 3 ఏళ్లకు చేస్తే ఏ సమస్య లేదనుకోండి, అప్పుడు చేయించుకోవచ్చు. ఇప్పుడు మనకి హెచ్పివి హై రిస్క్ దీనికి కూడా మనకి టెస్టులు వచ్చేసాయండి. కాబట్టి ప్యాప్ స్మీర్లో అనుమానం ఉంటే గనక అదే ప్యాప్ స్మీర్ని లిక్విడ్ సైటాలజీ అని ఉంటుందండి. దాంట్లో మనం ఆ లిక్విడ్లో పంపించేస్తే వాళ్ళు హై రిస్క్ హెచ్పివి ఉందా లేదా అని చెప్తారు. అలాంటప్పుడు వాళ్ళని ఇంకా కొంచెం జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తాం. అంటే హెచ్పివి హై రిస్క్ ఉంటే తప్పకుండా నీకు క్యాన్సర్ వస్తుందని ఎవరికి చెప్పమండి, కానీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. జ్యోతి. జ్యోతి గారు చెప్పండి, సమస్య ఏంటో. వర్జైన్లో ఇటు కిందికి కొంచెం చిన్న గడ్డలాగా ఫామ్ అయ్యో, చీము ఫామ్ అయిందండి. చెప్పండి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని క్లియర్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అయితే మరి లోపలికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందా అని అడిగాను. అది కొంచెం ఇటు కొంచెం దూరంగా ఉంది కదమ్మా, ఏం ఫామ్ అయి ఉండదు అని చెప్పేసింది. అయితే నాకు 13th రావాలి మెసేజ్, కానీ రాలేదు. మరి ఏమన్నా ఇన్ఫెక్షన్ లోపలికి ఫామ్ అయిందా, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఎందుకంత ఫామ్ అవుతుంది? మీకు పిల్లలు ఉన్నారమ్మా? 20 మంత్స్ అండి. అంటే మొదటి కాన్పేనా అది? మీరు ముందర యూరిన్ టెస్ట్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ఉందా ఉండొచ్చును కూడా. ఇప్పుడు రాలేదన్నారు కదా, 13th రావాల్సింది, ఇంకా రాలేదన్నారు. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ బయట గడ్డలాగా అయిందన్నారు, అది యోని లోపల వెజైనా లోపల ఉండిందా బయటకు ఉండిందా? అంటే యూరిన్ ట్యూబ్ కి ముందు ఉంది, మరి లోపల. యూరిన్ ట్యూబ్ కి బయట ఉంది అంటే బార్తలిన్ అబ్సెస్ అని ఒకటి వస్తుందండి బయటికి, బార్తలిన్ గ్లాండ్ అని ఒకటి ఉంటది,
అది మామూలుగా మనకి తడి ఉండడానికి ఆ ఏరియాలో అందులోంచి కొన్ని స్రవాలు వస్తూ ఉంటాయండి. అందులో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే బార్తలిన్ యాబ్సెస్ అని వచ్చి అది పగిలి మీకు చీము బయటకు వస్తుందండి. బార్తలిన్ యాబ్సెస్ అంటాం దీ ఇది లోపల ఇన్ఫెక్షన్ మూలంచి కాదండి, ఇది బయట ఇన్ఫెక్షనే. కాబట్టి దీని గురించి పెద్ద సమస్య ఉండకూడదు. కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయండి కొంతమందికి, అలాంటప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది అన్నది మనం చూడాలండి. ఫస్ట్ కల్చర్కి పంపించాలి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి లావణ్య గారు. మేడం, నాకు 2019లో ఫైబ్రాయిడ్ ఉందని ఆపరేషన్ చేశారు మేడం. చెప్పండి, మీ వయసు ఎంతండి? 32 అండి. పిల్లలు ఎంతమంది? 1 బేబీ అండి, బాబు ఉన్నాడు. ఎంత వయసు బాబుకి? బాబుకి ఇప్పుడు 11th జరుగుతుందండి. 11 ఇయర్సా? అవునండి. అంటే బాబు పుట్టాక చేశారన్నమాట ఆపరేషన్? బాబు పుట్టిన తర్వాత 8 ఇయర్స్ అప్పుడు బాగా హెవీ పెయిన్, మెన్సన్స్ టైంలో హెవీ పెయిన్ అలా ఉంటే హాస్పిటల్కి వెళ్ళామండి. చెప్పండి. వాళ్ళు చాలా భయపెట్టేశారు. మేము ఇంకా హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నామండి డాక్టర్ సవితాదేవి దగ్గర. ఓకే. వాళ్ళు అది చూసేసి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఒక చాలా పెద్ద ఇదిందని ఆపరేషన్ చేసి రిమూవ్ చేసేసారు మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే తర్వాత ఒక 3 మంత్స్ కి బాగా బ్లీడింగ్, వన్ డ్రాప్ అనే ఎర్లీ మార్నింగ్ కనిపిస్తూ ఉండేది అనమాట. అయితే మేడం గారు మా పాప మీద టెస్టింగ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. చేసిన తర్వాత మామూలు వైరస్ అయి క్రయోథెరపీతో సరిపోతుందమ్మా అని చెప్పేసి అని ఐస్ ఫ్రీజింగ్ ఇచ్చారు మేడం. అదేలేండి, క్రయోథెరపీ చేసుంటారు. చేశారు మేడం. అయితే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అది చేయించుకో, పాప మీద టెస్టింగ్ వీళ్ళకి చేయించుకోవాలి. ఇప్పుడు నాకు యూట్రస్ ఉంది మేడం, థర్డ్ మంత్ వరకే రిమూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ చైల్డ్కి ఏమన్నా ప్లానింగ్ చేసుకోవచ్చా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడగడానికి చేశాను. అమ్మ, ఫైబ్రాయిడ్స్ అనేవి ఒకటే ఉంటే వచ్చే అవకాశాలు తక్కువ, కానీ 2-3 ఇంకా కొన్ని ఎక్కువ నంబర్స్ ఉంటే కనుక మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి స్కాన్ చేయించుకోండి, అన్నీ సవ్యంగా ఉంటే 2వ ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేయొచ్చండి. మీ వయసు 34 ఏళ్ళే అన్నారు కదా, ఏం పర్వాలేదండి, చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో, హలో, హలో చెప్పండి. శిరీష గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. మేడం చెప్పండి, చెప్పండి. మేడం, వీళ్ళు ఏదండి మా వదినే ఏంటంటే తను డైలీ ఏంటంటే తనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం. తను ఏంటంటే 24 అవర్స్ బియ్యం తినేస్తున్నారండి. తను బియ్యం తింటున్నారు అంటే అమ్మా దాన్ని పైకా అంటారు. ఆ పైకా అన్నది వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఆ పైకా అన్నది ఉంటుందండి. వైట్ డిశ్చార్జ్కి దానికి ఏమి సంబంధం లేదు. కాబట్టి ముందర బ్లడ్ టెస్ట్ చేయించండి, ఎంత తక్కువ ఉందో చూడండి. బ్లడ్ తక్కువ ఉంటే కూడా నీ పైకా అన్నది ఉండి ఊరికి బియ్యం తినాలని అనిపిస్తుంది వాళ్ళకి, అంటే బ్లడ్ టెస్ట్ చేయించండి. తర్వాత వైట్ డిశ్చార్జ్లో దురద ఉంటే బట్ట వాడవలసిన అవసరం, అంటే ప్యాడ్ వాడవలసినంత అవసరం ఉంటే గనక, లేకపోతే చెడ్డ వాసన వస్తే గనక, ఇవన్నిటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మామూలుగా కూడాను మన శరీరంలో ఉండి కొన్ని స్రవాలు వస్తాయి. ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది బహిష్టు ముందర కొంచెం ఎక్కువ ఉంటుందండి, మళ్ళీ అండం విడుదలప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. అవి తీగలు తీగలుగా ఉంటాయి, కానీ ఎక్కువ రాదు, కొంచెంగా ఉంటుంది. అది ఎప్పుడైతే సమస్య ఎక్కువగా అవుతుందో అప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవాలండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో లైన్లో ఉన్నారండి, చెప్పండి. నా పేరు మమత అండి. చెప్పండి మీ సమస్య, చెప్పండి. పీరియడ్స్ సరిగ్గా రావు మేడం నాకు. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 33 సంవత్సరాలు మేడం. పిల్లలు ఉన్నారా? ఇద్దరు కావాలే మేడం. ఇద్దరు పిల్లలు, అదంతా అదే స్వతహాగా అయ్యారా లేక మందులు వాడాల్సి వచ్చిందా? బాబుకి 14 ఇయర్స్, ఒక బాబుకి 15 మేడం. ఓకే, అవి అవంతట అవే వచ్చిందమ్మా గర్భము, లేకపోతే మందులు వాడితే వచ్చిందా గర్భము? లేదు మేడం, మందులు ఏం వాడట్లేదు. వెయిట్ ఎక్కువ పెరగడము, అది పీరియడ్ వస్తుంది కానీ బ్లీడింగ్ రాదు మేడం.
అదే ఇందాకే చెప్పాను కదమ్మా, మనం బరువు పెరుగుతున్న కొద్దీ మనకి మగవాళ్ళ హార్మోన్స్ పెరుగుతాయి, ఇన్సులిన్ పని చెయ్యదు శరీరంలో. కాబట్టి మీరు ముందర బరువు తగ్గండి, నెలసరి సరిగ్గా వస్తుంది, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ కావట్లేదని మీరు కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. గర్భాశయం లోపలి పొర ప్రతి నెల బిడ్డ వస్తుందేమో తయారవుతుంది, బిడ్డ లేనప్పుడు బయటకు వస్తుంది. అంతే తప్ప అది తక్కువైతే ఏదో ప్రమాదము దాని మూలాంచి లావు అవుతున్నారని అనుకోకూడదు. లావు అవడానికి ఒకటే కారణం అండి, మనం తినే భోజనము దాన్ని ఎంత ఖర్చు పెడుతున్నామన్నది. అంటే ఎనర్జీ ఇంటేక్, ఎనర్జీ అవుట్పుట్ అన్నమాట. ఇంటేక్ తగ్గాలి, అవుట్పుట్ పెరగాలి. కాబట్టి డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అది చేస్తే మీరు తగ్గిపోతారు, ఈ సమస్యలన్నీ పోతాయి. రైట్, ఓకే. 35 ఇయర్స్ తర్వాత పాప్సియా టెస్ట్ చేయాలి, ఓకే. బట్ అంతకు ముందు బిలో ఇప్పుడు 9 to 15, 16 ఇయర్స్ వరకు మనం వ్యాక్సినేషన్ అన్ని చేయించాలి అనేది ఉంది. అంతకు ముందు వాళ్ళకు తెలియదు, బట్ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏంటి ఏం చేయాలి అంటే, WHO ప్రకారం అండి 45 ఏళ్ల దాకా కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. ఓకే, ఇస్తే తప్పేమీ లేదు. ఆ వ్యాక్సినేషన్ చేసే ముందు తప్పకుండా పాప్సిమియర్ చేయాలని కూడా ఏం లేదండి. ఓకే, చేయకుండా కూడా ఇచ్చేయచ్చు. 45 ఏళ్ళు దాటిన తర్వాత అవసరం లేదు అన్నట్టుగా, అంటే నేను ఇందాక చెప్పాను కదా 35 ఏళ్ళకి క్లియర్ అయిపోతాయి చాలా వాటికి ఇన్ఫెక్షన్స్. దాని తర్వాత కొంతమందికే ఉంటుంది ఈ హై రిస్క్ HPV వైరస్ అన్నది, దాని గురించి మనం చేయాలన్నమాట. అంటే ఇది ఒక ప్రివెంటివ్ స్ట్రాటజీ అంటాం. అంటే ఇది మనం తగ్గించగలిగినప్పుడు, నేను ఇందాక చెప్పినట్లు మార్పులు వచ్చాక 10 ఏళ్ళు పడుతుందండి క్యాన్సర్ అవ్వడానికి. ఆ 10 ఏళ్ల సమయాన్ని మనం వినియోగించుకోవాలి కదా రాకుండా ఆపడానికి. అది రైట్. సో మహిళలు అందరూ గైనిక్ సమస్యకి గురి కాకుండా ఉండాలంటే చివరిగా ఏం చెప్తున్నారు ఆడియన్స్కి? మొట్టమొదటండి, చాలా మన దుస్తుల్లో చాలా మార్పులు వచ్చేసాయండి ఇప్పుడు. ఎందుకంటే చాలా టైట్ బట్టలు వేసేసుకుంటున్నారు. ఈ లెగ్గింగ్స్ అనేవి సింథటిక్ బట్టలు ఎక్కువైనాయి. మనమంతా ఉండేది సబ్ ట్రాపికల్ కంట్రీస్లోనండి. మామూలుగానే ఆడవాళ్ళ జననేంద్రియాల్లో కొద్దిగా తడి ఉంటుందండి. తడి ఆరడానికి మనం కాటన్ బట్టలు వేసుకోవాలి, లూజ్గా బట్టలు వేసుకోవాలి. కానీ అందరూ టైట్ జీన్స్ లేకపోతే లెగ్గింగ్స్ సింథటిక్ ఇవే వేసుకుని తిరుగుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటేను, కొంచెం ఏమన్నా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అంటుంటే కూడాను, ఈ మధ్య మనకి చాలా ఈ ఇంటిమేట్ వాషర్స్ అని దొరుకుతున్నాయండి. అది ఒట్టి బయట మాత్రమే వాడాలండి, కానీ చాలామంది లోపల విజయనానంతా కడిగిస్తున్నారండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, దాని ఉతికి ఆరేయాల్సిన అవసరం లేదండి బాబు. శరీరమే దాన్ని చాలా శుభ్రంగా పెట్టుకుంటుంది. మన శరీరంలో చాలా శుభ్రంగా ఉండే ఏరియా అండి అది. ఎందుకంటే అక్కడ లాక్టోబాసిల్ అనే ఉంటుంది, అవి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మనం దాన్ని పోయి ఊరికి వీటన్నిటితో కడిగేస్తూ ఉంటే కనుక జబ్బులు వస్తాయండి. ఎందుకంటే ఉన్న అక్కడ డిఫెన్స్ మెకానిజం మనం పాడు చేసేస్తున్నాం అన్నమాట. అలాగే ఇంకొకటి కూడా సమస్య నేను చూసింది, ప్రతి వాళ్ళు ఈ మధ్య టిష్యూస్ వాడుతున్నారండి. ఇప్పుడు మన దగ్గర నీళ్లు బాగానే దొరుకుతున్నాయండి. యూరిన్ పాస్ చేసినా మోషన్ పాస్ చేసినా టిష్యూ బదులు మనం వాటర్ వాడచ్చండి. ఈ టిష్యూ వాడడం మూలంచి ఏమవుతుందంటే అక్కడంతా చాలా డెలికేట్గా ఉంటుందండి స్ట్రక్చర్స్, స్కిన్ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. దాని ఊరికి తుడవడం మూలంచి ఏమవుతుందంటేను, అదంతా రఫ్గా అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయండి. కాబట్టి ఈ పనులన్నీ చేయకుండా మనం బహిష్టు సమయంలో కూడాను మీరు శానిటరీ ప్యాడ్సే వాడాలని లేదు, శుభ్రమైన బట్టలు కూడా వాడచ్చండి. కానీ ఒకసారి వాడిని పడేయాలి, అది పూర్తిగా తడిసిపోయేలాగా వాడకూడదండి. కాబట్టి దాని గురించి కూడా శుభ్రత చూసుకోవాలి. తర్వాత రెండోది అంటే ఇది బహిష్టు సమయంలో శుభ్రత. మామూలుగా స్నానం చేసేటప్పుడు కూడా బయట మాత్రమే వాష్ చేసుకోవాలి, మూత్రం చేసినా దొడికెళ్ళినా శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత సెక్షువల్ యాక్ట్ అప్పుడు కూడానండి, సెక్షువల్ హైజీన్ అంటాం దీన్ని, ఈ సమయంలో కూడాను వాళ్ళు శుభ్రత పాటించాలి, ఇద్దరు పాటించాలి భర్త భార్య కూడాను. అలాంటప్పుడు కూడా జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా తగ్గిపోతాయండి. ఓకే రైట్. మహిళలకు సంబంధించిన గైనిక్ సమస్యల గురించి అలాగే డిస్మినోరియా గురించి అండాశయంలో తిథుల గురించి అన్నిటి గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. ఇది వాళ్ళ టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.